అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లలో ఏమేమి కొత్త ముచ్చట్లు వచ్చినాయి చూద్దాం. అలా పరిశుద్ధం కొన్నిసార్లు మనం మొదలు పెట్టిన పనులు మనకే సూటి పెడతాయి. ఇక మధ్యలోకి వచ్చినాక ఆపుదాం అనుకున్నా ఆపలేం. రేవంత్ సార్ విషయంలో కూడా గిదే ముచ్చట జరిగింది. ఆపరేషన్ హైదరాబాద్ లో రేవంత్ సార్ తమ్ముని కూడా నోటీసు పంపిండ్రు. ఇక ముచ్చట ఏందో అరుచుకుందాం పారి. రాష్ట్రంలో ఎవరు నోటిన్నా గానీ హైదరా మాటనే వినిపిస్తుంది. సెయి సర్కారు ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన ఆపరేషన్ హైదరా అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం అయితే మోపుతుంది. దీంతో జనాలు రాజకీయ పార్టీల నుంచి హైదరాకు ఎక్కతక్క మద్దతు అయితే లభిస్తుంది. అట్లనే ఎసొంటి పక్షపాతం లేకుండా ముందుకు సాగాలని, చెరువులు కుంటలు నాలాలను కాపాడాలని బహిరంగంగా డిమాండ్ అయితే అత్తున్నది. ఇక ఈ క్రమంలో నగరంలోని అనేక ప్రాంతాల్లో కబ్జాల గురైన స్థలాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదు కూడా అత్తున ముచ్చట తెలిసిందే. ఇక అసలు విషయం ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయిన తిరుపతి రెడ్డి ఇంటికి కూడా హైదరా నోటీసులు అయితే అంటించింది. హైదరాబాద్లోని మాదాపూర్లోని అమర్ కోఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఒక ఇంట్లో అయితే ఉంటున్నాడు. కాగా ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ నోటీసులు అయితే పంపించారు. అలాగే దుర్గం చెరువును ఆక్రమించున్న కావరి హిల్స్ సెక్టర్ కాలనీ డాక్టర్ కాలనీ అమర్ సొసైటీ వాసులకు కూడా హైదరా నోటీసులు అయితే జారీ చేసింది. గట్లనే నెల రోజులలో అక్రమ కట్టడాలను అన్ని కూలగొట్టాలని ఇక నోటీసులలో అయితే తెలిపింది. ముఖాన్ని కూసుకునే పౌడర్లు, మేకప్ లేసుకునే తరీకలు చేపట్టి జనాలు అవతారాలే మారిపోతానయ్య. చూసే చూడంగానే జనాల వయసు ఏళ్ల కావన తగ్గిస్తారు, అద్దన్నప్పుడల్లా అట్లనో ఇట్లనో వేసి పెంచుతారు కూడా. ఇక ఈ పెద్ద మనిషి విషయంలో కూడా గదే చిత్రం జరిగింది. గదేందో చూడురి. పుట్టిన ప్రతి చివరాశికి ముసలితనం అనేది సహజంగానే ఉంటది. అయితే నచ్చినట్టు బతకాలని కోరుకునే మనిషి ముసలితనం మీద కూడా పోరాటం చేస్తున్నాడు. ఆధునిక సాంకేతికతను ఆసరాగా తీసుకొని ముసలితనాన్ని కనీసం కొన్ని ఏండ్ల పాటైనా ఆయుధా వేసేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఇక గసొంటి కోవాకు చెందిన ఒక వీడియోనైతే ప్రస్తుతం మస్తు వైరల్ అయితే అవుతుంది. ఈ వీడియోలో ఒక మేకప్ ఆర్టిస్టు 55 ఏండ్ల ముసలైనను 35 ఏండ్ల పడుసు పిల్లగాని లెక్కనైతే మార్చేసిండు. ఈ వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఒక మేకప్ ఆర్టిస్టు ఒక పెద్ద ఆయన ఇంటికి తీసుకొచ్చి స్టూడియోలో అయితే కూర్చుని పెట్టిండు. ఇక బక్క పలసగా తెల్లగడ్డంతో ఉన్న ఆయనను చూడంగానే ముసలైనని అందరికైతే అర్థమవుతుంది. అయితే ఆ మేకప్ ఆర్టిస్టు ఆ పెద్ద ఆయనను గుర్తు పట్టలేనంతగానైతే మార్చేసిండు. మెల్లమెల్లగా ఆయనకు మేకప్ వేసుకుంటా పెద్ద ఆయనను అచ్చం ఐసు పిల్లని లెక్కనే తయారు చేసిండు. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో జనాలు అయితే షాక్ అయిపోతున్నారు. యువకులను తలదన్నేలా అంకులే యంగుగా కనిపిస్తున్నారని రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు. ఎసొంటి క్రూర జంతువులైనా వీటికి నచ్చినోళ్ళ దగ్గర సాధు జంతువు లెక్క చిన్న చిన్న పసిపిల్లగాళ్ళ లెక్కనే మెదులుతాయి. ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలను చూస్తే అవిటికి కూడా మనసు ఉంటుంది అనిపిస్తుంది. ఇగో గిదిని గురించి ఎందుకు అంటుంది అనుకుంటారా? ఇగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. జంగల్ నుండి జాలేని క్రూరమైన జంతువులల్లా హైనా కూడా ఒకటే. ఇక గివి వేటాడితే పులులు సింహాలు కూడా ఒక్కోసారి పక్కకు తప్పుకోవాల్సిందే. ఇవి చూడటానికి దారుణంగా ఉండడే కాదు, అంతే దారుణంగా వేటను కూడా ఎత్తాయి. ఇక దీని నవ్వు కూతలు మస్తు క్రూరంగానైతే ఉంటాయి. ఇసొంటి హైనాతోని సూపర్ చేస్తుంటే మామూలు ముచ్చట గానే కాదు, హైనాలు ఇతర జంతువులతో సూపర్ చేసుకుంటేనే అవిటిని ముంచేసిన కథలు అయితే మస్తు ఉన్నాయి. కానీ ఒక పిల్లగాడు హైనాతోనే సూపర్ చేసిండుల్లా వినటానికి నమ్మశక్యంగా లేకున్నా కానీ మీరు వినే ముచ్చటనైతే నిజమే. ఇగో ఈ వీడియోలో ఒక పిల్లగాడు హైనాతోని మస్తు సంతోషంగానైతే ఉన్నాడు. హైనా కూడా అతని మీద ఎంతో ప్రేమనైతే చూపించుకుంటూ ఉన్నది. ఆ వ్యక్తిని ముద్దులు పెట్టుకుంటా అతనితోనే నవ్వుతూ ఆనందంగానైతే ఉన్నది. ఇక అది ఆయన చుట్టూనే తిరుగుకుంటా నవ్వుకుంటా తన మీద ప్రేమనైతే చూపెడుతుంది. ఆయన కూడా ఎంతో సంతోషంగా హైనాతోని ఆడుకుంటున్నాడు. ఇక కొంచెంసేపు ఇద్దరు కలిసి ఆడుకున్న తర్వాత అటెన్గా మెల్లగానైతే వండుకున్నారు.
మొత్తం మీద ఈ వీడియో ఇంటర్నెట్ లో అయితే మస్తు వైరల్ అయితే అవుతుంది. ఇక దీన్ని చూసిన జనాలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దేశంలో ఆడోళ్ళ మీద ఏదో ఒక దారుణం జరిగినప్పుడల్లా సర్కార్ అయితే ఏదో ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొస్తుంది. ఇక ఎన్ని చట్టాలు వచ్చినా ఏం కాదు, ఎట్లనో తీరు బయటికి రావచ్చు కదా అని అనుకునే గసొంటి జనాల తలకాయలలో కచిరున్నాను రోజులు. ఇక ఎన్ని అసెంబ్లీల నుంచి వెళ్ళి ఎన్ని చట్టాలు తెచ్చినా ఎంత అరుకున్నా ఏం లాభం లేదుల్లా. మొన్న జరిగిన ఆర్జికర్ హాస్పిటల్లో దారుణం గురించి అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక ముచ్చటెందు అరుసుకుందాం పారి. కోల్కతాలో డాక్టర్ అమ్మ అత్యాచారం ఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ లో అయితే మస్తు ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఇదే టైంలో రేపిస్టులకు కఠినమైన శిక్షలు వేయాలని సీఎం మమతా బెనర్జీ అయితే చెప్పుకొచ్చింది. ఇక దీనికోసం వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు, ఆ సమావేశంలో ఒక కొత్త బిల్లునైతే పాస్ చేస్తామని, రేపిస్టులకు మరణ శిక్ష పడేలా ఆ బిల్లును తయారు చేస్తామని మమతా దీది అయితే చెప్పింది. ఆ బిల్లును గవర్నర్ కు పంపిస్తామని, ఒకవేళ గవర్నర్ ఆ బిల్లును ఆమోదించకుంటే అప్పుడు తాము రాజ్భవన్ ఎదుట ధర్నా కూడా చేస్తామని మమతా బెనర్జీ అయితే చెప్పుకొచ్చింది. ఇక ఇసుంటి బిల్లును గవర్నర్ పాస్ చేయాల్సిందేనని, ఇలాంటి వాటి నుంచి తప్పించుకోలేరని ఆమెనైతే చెప్పుకొచ్చింది. చూసిరు కదా వార్తలకు ముచ్చట్లు ఎట్లున్నాయి, మస్తునే కదా. మళ్ళా రేపు గిరాల గిక్కనే కలుద్దాం, అప్పటిదాకా చూస్తూనే ఉండురే మన ఆర్తెలుగు చెన్నార్తె.